కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంటలో భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. యాసిడ్ లోడ్తో వస్తున్న ట్యాంకర్ ను గ్యాస్ సిలిండర్ల లోడ్తో వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్యాంకర్ పగిలి యాసిడ్ బయటకు రావడంతో స్థానికులలో ఆందోళన మొదలైంది. సంఘటన స్థలంలో దట్టమైన పొగతో పాటు దుర్వాసన అధికంగా వ్యాపించడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు ఫైర్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నమస్తే అండి. ఈరోజు రాత్రి సుమారు 7:30 మధ్యలో మన అన్నవరం లిమిట్స్ మా మండపం దాటాక తుని రూరల్ లిమిట్స్ ఓల్డ్ చెక్ పోస్ట్కి మధ్యలో ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉన్నటువంటి ట్యాంకర్ని వెనక నుంచి గ్యాస్ సిలిండర్ లోడ్తో వెళ్తున్నటువంటి లారీ డ్యాష్ అవ్వడం జరిగింది. దానిలో ట్యాంకర్ యొక్క పైపులు విరిగిపోవడం విరిగిపోయి దానిలో ఉన్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంతా కూడా బయటకు రావడం, దానివల్ల ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువ వల్ల దగ్గు కళ్ళ మంటలు ఇవన్నీ ఏర్పడడం జరిగింది. ఏదైతే ట్యాంకర్ గ్యాస్ సిలిండర్స్తో ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఆ ట్యాంకర్ గుర్తడం వల్ల ఆ డ్రైవరు గ్యాస్ సిలిండర్ యొక్క డ్రైవర్ దానిలో ఇరుక్కుపోవడం జరిగింది. ఇమీడియట్లీ ప్రతిపాటు సిబ్బంది అలాగే మన తుని రూరల్ సీఏ గారు ప్రతిపాటు సీఏ గారు మా సిబ్బంది అందరూ కూడా ఇమీడియట్లీ ఆ డ్రైవర్ని రెస్క్యూ చేసి తుని ఏరియా హాస్పిటల్కి పంపడం జరిగింది. ఈ ట్యాంకర్ ఏదైతే ఉందో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకరు మన కొవ్వూరు దగ్గర ఉన్న సుదకొండ నుంచి నక్కపల్లి హెట్రోకి వెళ్తూ ఉంది. ఇక్కడ జరిగిన సన్నివేశంలో ఎవరికి ఎటువంటి ప్రాణ ప్రమాణం జరగలేదు, అంతా కూడా సేఫ్గానే ఉన్నారు. ట్రాఫిక్ కూడా క్లియర్ చేశాం.